ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఓ ముగ్గురు స్నేహితులు సముద్రంలోకి ఓ అందమైన హైలాండ్ వెతకడం కోసం వెళ్లారు. కొంత దూరం వెతుకుతూ వెళ్ళగా ఓ అందమైన ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ని చూడగానే అక్కడ ఆ ముగ్గురు ఇండ్లు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఆ ముగ్గురిలో ఒక స్నేహితుడు తేలికపాటిగా ఉండే ఇంటిని నిర్మించాడు. ఇంకొక స్నేహితుడు ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా కూర్చున్నాడు. తను కూడా తేలికపాటిగా ఉండే ఇంటిని నిర్మించాడు. కాని ఇంకొక స్నేహితుడు మాత్రం ఇలా చేయకూడదు అని చాలా గట్టిగా డిసైడ్ చేసుకున్నాడు. ఇల్లు నిర్మించాలని రాత్రి బావులు కష్టపడుతూ ఉన్నాడు. ఇల్లు నిర్మించుకున్నాక ఎంజాయ్ చేయొచ్చు అనే ఆలోచన ఈ అబ్బాయికి ఉంది. ఈ మూడవ స్నేహితుడు చేసే పని మొదటి ఇద్దరు స్నేహితులు చూసి నవ్వుకున్నారు. ఓ రోజు పెద్ద గాలివర్షం బాగా ఎక్కువగా మొదలైంది. ఇంటిని తేలికపాటిగా నిర్మించుకున్నవారు తమ నివాసాన్ని కోల్పోయారు. ఇంటిని స్ట్రాంగ్గా నిర్మించుకున్న మూడవ వాడు మాత్రం చాలా సేఫ్గా ఉన్నాడు. మన లైఫ్ ఐలాండ్ లాంటిది. అందులో మనం నిర్మించుకునే ఇల్లు ఎంత గట్టిగా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. తెలిసి తెలియక చేసే పనుల వల్ల ఫైనాన్షియల్గా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా రావచ్చు. మనం ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలిగితే అంత స్ట్రాంగ్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దొరుకుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనకి చెప్పి అయితే రావు కదా. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నాం. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. మనకుండే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటుంది. ఆథర్ డేవ్ ర్యామ్సే టోటల్ మనీ మేకోవర్ బుక్లో అందరితో కంఫర్ట్ జోన్లో ఉండిపోతే అందరిలో ఒకరిలా ఉండిపోతారు, అందరిలానే ఇబ్బంది పడతారు. మీరు మొదట్లో కష్టపడితే ఆ తర్వాత సుఖపడతారు. సో అందరిలా కాకుండా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, దానికి ప్రయత్నించాలి అని చెప్పాడు. 99% ఆఫ్ పీపుల్ అందరితో కలిసి బ్రతుకుతారు. మిగిలిన 1% పీపుల్ అందరితో పాటు కాకుండా శబాష్ అని క్లాప్స్ కొట్టించుకునే పొజిషన్కి వెళ్తారు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం కంటే మీరు ఎంత ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అనే విషయమే ఎక్కువ ఇంపార్టెంట్. వీడియో ద్వారా మీకు మరెన్నో ప్రాక్టికల్ స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము చెప్పే టిప్స్ తెలుసుకోవడం వల్ల కంట్రోల్ మనీ బిహేవియర్, ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ ఫైనాన్షియల్లీ ఫ్రీగా ఎలా ఉండాలో తెలుస్తుంది. సో లెట్స్ బిగిన్. 1, డినాయల్. మరుగుతున్న నీటిలో కప్పని వేస్తే వెంటనే మా నీళ్ళ నుండి ఆ కప్ప బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మామూలు నీటిలో కప్పను వేయడం వల్ల దానిలో ఎటువంటి చలనం ఉండదు, మామూలుగా ఉంటుంది. అలా కాకుండా మామూలు నీటిలో కప్పను వేసి వేడి చేస్తూ ఉంటే ఆ వేడి తెలియక చనిపోతుంది. ఈ విధంగా ప్రతిరోజు మనం ఎంతో జంక్ ఫుడ్ తింటూ ఉంటాం. లావు అవుతున్నామని తెలియకుండానే అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత బాధపడడం సహజమే. ఫిట్గా ఉన్నారు అని అనుకుంటారు కానీ అప్పటికే ఎంతో లావుగా ఉంటారు. ఇదే విషయం ఫైనాన్స్కి కూడా వర్తిస్తుంది. ప్రస్తుత పరిస్థితి బాగానే ఉంది అని అతిగా ఖర్చు పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో ఎన్నో అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు. డబ్బు గురించి ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు అతిగా ఖర్చు పెట్టకుండా ఉంటారు. అవగాహన లేని వాళ్ళు బాధపడతారు. మీరు అనవసరమైన ఖర్చులను దూరం చేసుకోకపోతే ఎంతో బాధపడతారు. అసలు మీరు ఎంత సంపాదిస్తున్నారు, ప్రతి నెల ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఖర్చు పెట్టే ఖర్చులు, సేవ్ చేసే విషయాల గురించి, డబ్బుల గురించి మీకు అవగాహన ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్ని దాటుకుని మంచి జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. అమెజాన్, స్విగ్గీ ఇలాంటి పెద్ద కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకోవడం అంటే స్టార్టింగ్లోనే ఆగిపోవాల్సి ఉంటుంది. మో ఎంగేజ్, వింగిఫాయ్, టైమ్స్ నెట్వర్క్, హిప్టో ఇలాంటి టాప్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకోవడం రీలెవల్ సెలెక్ట్ క్రియేటివ్ ద్వారా ఇప్పుడు మీకు సాధ్యమవుతుంది. రీలెవల్ బై అనకాడమీతో టాప్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ గిఫ్ట్స్గా ఇస్తున్నారు. మీకు ఇంకా డౌట్గా ఉంటే ప్రథమ్ మిశ్రా స్టోరీ వినండి. ప్రథమ్ మిశ్రాకి చిన్నప్పటి నుండి కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఎన్ని జాబ్స్ వచ్చినప్పటికీ సరైన శాలరీ మాత్రం రాలేదు. రీలెవల్ ఫ్రంట్ ఎండ్ టెస్ట్లో ఎగ్జామ్ రాయడం వల్ల జాబ్ని తెచ్చుకున్నాడు. మీరు ఈ ఫోటోలో చూసినట్లయితే వాళ్ళ ఫాదర్ ప్రథమ్ మిశ్రాని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ జీవితంలో నచ్చిన జాబ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకోండి. లాస్ట్ మంత్ రీలెవల్ ద్వారా 36 లక్షల రూపాయల విలువైన జాబ్స్ని ఎంతోమంది సంపాదించారు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్ కోసం రీలెవల్ స్లాట్ బుక్ చేయండి. ఎన్నో పెద్ద కంపెనీస్ 10 నుండి 15 లక్షల వరకు జీతాన్ని అందిస్తున్నాయి.
అదృష్టం అనేది ప్రతిసారి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టదు. ఇప్పుడే ఈ నిమిషం మీ బంగారు భవిష్యత్తు కోసం మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. లగ్జరీగా ఉండాలని పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద ఫోన్ ఉండటం వల్ల మీరు హ్యాపీగానే ఉంటారు. కానీ ఇలా మీరు చేసే ఖర్చుల వల్ల మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరుగుతుంది, మీరు చేసే అప్పులు కూడా పెరుగుతాయి. మీరు సంపాదించే సంపాదనలో నుండి ఎంతో డబ్బు అప్పుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఓసారి ఊహించుకోండి, మీ దగ్గర డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఇంటి మీద పెట్టారు. ఇంట్లో ఉండే లగ్జరీ వస్తువుల వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురైంది. ఇప్పుడు మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు. మీ పరిస్థితి ఏంటి? డబ్బు మొత్తం ఖర్చు పెట్టారు, మరి మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇలా అనవసరమైన వస్తువులు కొనడం వల్ల మీరెంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఇల్లు మనిషికి అవసరం, కొనండి, తప్పులేదు. అనవసరమైన వస్తువులు కొనడం తప్పు. నెంబర్ 2, స్టార్ట్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురవుతుందో ఎవరికి తెలియదు. మీరు ఎమర్జెన్సీ ఫండ్ని సేవ్ చేయడం మొదలుపెట్టడం వల్ల మీకు వచ్చే కష్టాలను దూరం చేసుకుంటారు. మీకొచ్చే డబ్బు సమస్యలన్నిటినీ ఎమర్జెన్సీ ఫండ్ దూరం చేస్తుంది. ఆథర్ చెప్పే విషయం ఏంటంటే, ఎమర్జెన్సీ ఫండ్ కింద మినిమం $1,000 అయినా సేవ్ చేయాలి అని చెప్తున్నారు. మన ఇండియన్ కరెన్సీ 75,000 రూపాయలు సేవ్ చేయాలి. మీకు కష్ట సమయం వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీకు హెల్ప్ చేస్తుంది. సేవ్ చేయకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల ఖర్చులు మాత్రమే మిగులుతాయి. కష్టాలు అనేవి చెప్పి రావు కదా, మీకు వచ్చే కష్టాల నుండి గట్టెక్కడానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్ హెల్ప్ చేస్తుంది. మీ మనసులో గట్టిగా ఫిక్స్ అవ్వండి, ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేయాలి అని కోరుకోండి. మీరు సంపాదించే దాంట్లో 5% లేదా 10% సేవ్ చేయడం వల్ల మీరు అనుకున్న ఎమర్జెన్సీ ఫండ్ ఈజీగా సేవ్ చేయగలుగుతారు. నెంబర్ 3, డెట్ స్నోబాల్. డబ్బు ఎంత మంచిగా సంపాదించినప్పటికీ ఈ ఈఎంఐ అండ్ అప్పులు కట్టడం వల్ల మీ అవసరానికి డబ్బు లేకుండా ఉంటుంది. సంపాదించిన డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకుండా సేవ్ చేస్తూ ఎప్పుడైతే సరిగ్గా ఖర్చు పెడతారో అప్పుడే ధనవంతులవుతారు. ఈ బుక్ ఆథర్ చెప్తున్న విషయం ఏంటంటే, అప్పు అనేది మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తుంది. ఈ బుక్లో ఆథర్ స్నోబాల్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు ఉన్న అప్పుల వల్ల పైనుంచి కిందికి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పడిపోతుంది. మీరు ఎంత ఎక్కువ అప్పులు చేస్తే అంత కిందికి పడిపోతారు. మీరు 10,000 రూపాయలు మొబైల్ కొందామనుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు 10,000 ఇచ్చారు, కానీ మీ ఫ్రెండ్స్ 20,000 రూపాయల మొబైల్ కొనమని సజెస్ట్ చేశారు. మీకు కూడా ఆ 20,000 రూపాయల మొబైల్ నచ్చింది, కానీ మీ దగ్గర ఉన్నది 10,000 మాత్రమే. మీరేం చేయగలరు? మీరు చేసే జాబ్తో పాటుగా సైడ్ బిజినెస్ కూడా చేయండి. దీనివల్ల ఈజీగా మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. లాస్ట్ 1, నెంబర్ 4, క్రియేట్ ఏ రన్వే ఫండ్. మీరు సంపాదించే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు ఆలోచించండి. ఎక్కువ డబ్బుని సేవ్ చేయడానికి ట్రై చేయండి. కనీసం 3 నెలలకు సరిపడా డబ్బుని సేవ్ చేయండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. సడన్గా మీ జాబ్ పోతే వేరే జాబ్ని వెతుక్కోవడానికి మధ్యలో ఉన్న 3 మంత్స్కి సరిపడా సేవ్ చేసిన మనీ మీకు హెల్ప్ చేస్తుంది. మీరు నెలకి ఎంత డబ్బుని ఖర్చు పెడతారు మీకు తెలుసా? తిండి కోసం, బట్టల కోసం, మిగిలిన అవసరాల కోసం ఎంత ఖర్చు పెడతారు? 3 నెలలకు సరిపడా సేవ్ చేయండి. మీరు నెలకి 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నట్లయితే 45,000 రూపాయలు డబ్బులు పక్కన సేవ్ చేయడం ముఖ్యం. ఇలా మీరు 3 నెలల నుండి సేవ్ చేయడం స్టార్ట్ చేసి 12 నెలలకు సరిపడా డబ్బు సేవ్ చేయడం వల్ల వచ్చే కష్టాల నుండి తప్పించుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.